పూర్వం ఇక్కడ ధవళేశ్వరంలో నలుగురు ఉండేవారు. సీతాపతిరావు, హరనాథు, ఇంకొక ఆయన రాజుగారు సాల్మన్ రాజు ఆయన ఒక ఆయన ఉండేవాడు. నలుగురు రిటైర్డ్ ఆఫీసర్లు. వాళ్ళ నలుగురు చంద్రబాబు నాయుడికి వెరీ క్లోజ్, రాజశేఖర రెడ్డికి వెరీ క్లోజ్. కారణం ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ తప్ప దీంట్లో దేవస్తుంది మనకే వస్తుంది సంథింగ్ వస్తుందని వచ్చిన వాళ్ళు కాదు. రిటైర్డ్ ఎస్సీలు, రిటైర్డ్ సీఈలు. వాళ్ళలో అందరూ బతికే ఉన్నారనుకుంటాను నేను. అరుణాథరావు గారు అయితే ఇప్పటికి కూడా మొన్న ఈ గోదావరి డ్యామ్ మీద జరిగిన గొడవ మీద ఆయన లెటర్ కూడా రాశాడు. గోదావరి మీద మాకింత అథారిటీ ఉందని చెప్తున్నారే తెలంగాణ వాళ్ళు, అది తప్పది. లేదా అథారిటీ ఎలా వచ్చిందిరా నీకు అథారిటీ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 18-10-2013 నాడు సిఈ గారు మాకు 267 వస్తుంది అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే సిఈ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రాస్తే అది రైట్ వచ్చేస్తుందా? ఎక్కడ తెలాలి గోదావరి వివాదాలు, కృష్ణా వివాదాలు? ఇవాళ అదే వాళ్ళు చెప్తుంటే కొన్నాళ్ళకి నిజంగా రైట్ వచ్చేసింది వాళ్ళకని అనుకునే పరిస్థితి వచ్చింది. అరుణాథరావు గారు ఒక లెటర్ రాశాడు మొన్న, దాని కాపీ నాకు పంపిస్తే అందులో ఏముంది, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ అనే ఆయన ఒక ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీగా ఉన్నాడు. ఆయన 18-10-2013 నాడు అంటే పెద్ద ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, ఎవడో కూడా ఏం జరుగుతుందో పట్టించుకోని రోజుల్లో, ఇరిగేషన్ మంత్రి గారు కూడా తెలంగాణ ఆయనే ఉన్నాడు. అప్పుడు ఒక లెటర్ రాశాడు ఎవరికి, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, మాకు ఇదిగోనండి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులకు అయ్యేటువంటి అలాట్మెంట్ అన్ని చూసుకుంటే 967 టీఎంసీ మాది, మా వాటా అని చెప్పి ఆయన రాశాడు. దానికి అరుణాథ్ గారు ఏం చేశాడు, మొత్తం ఏదో ఆయన రాసిందంతా పరిశోధన చేసి, ఈయనకేమి జీతం వచ్చే ఉద్యోగం కాదు, ఇంట్రెస్ట్ బోతద్దం పెట్టి పరిశీలించి ఆయన రాశాడు. వీళ్ళు ఏం చేశారు, ఒక ప్రాజెక్ట్ ఆయకట్టు 3 చోట్ల చూపించేశారు. అంటే ధవళేశ్వరం దగ్గర మీకు ఇన్ని ఇది ఉంటుందండి, విద్యాశ్వరం దగ్గర ఎంత ఉంటుంది, ఈ ధవళేశ్వరం దగ్గర 100 టీఎంసీ అనుకోండి, ధవళేశ్వరం 100 టీఎంసీ, విద్యాశ్వరం 100 టీఎంసీ, ఆ పైన ఇంకో బొమ్మూరు ఏదో ఉంది దాని పక్కన 100 టీఎంసీ అని రాసుకొచ్చారు. ఇవన్నీ ఈయన లెక్కలు తీశాడు. లెక్కలు తీసి మీరు చెప్పిన లెక్క ప్రకారమే మీకు వచ్చేది 650 టీఎంసీఏ, మీరు 967 అనేది మిస్రిప్రజెంట్ చేశారు అని లెటర్ రాసి ఆ లెటర్ సిడబ్ల్యూసీకి వాళ్ళకి పంపించాడు. 28-10-2013 నాడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఈయన లెటర్ రాసిన 10 రోజులకే అరుణాథ్ గారు అక్కడ రాష్ట్ర విభజన చేస్తున్న మినిస్టర్లకు పంపించాడు. ఇప్పటికీ వరకు దాని మీద ఎవరో కూర్చుని మనం మాట్లాడుకోలే. ఆంధ్ర తెలంగాణ ఇడిపోయిందండి, మోసం చేస్తారండి, మాకు ద్రోహం చేస్తారండి, మేము అయిపోయామండి అని మంత్రులు చెప్తారు, చీఫ్ మినిస్టర్ చెప్తాడు, మనము చెప్తాం, అందరూ చెప్తాం. కానీ ఇంతే నాకు దీనికి ఏమీ లేదా. 89 సంస్థలు షెడ్యూల్ 9, 142 సంస్థలు షెడ్యూల్ 10, వీటి గురించి విభజన జరగాలి, 58 మనది అని చెప్పి క్లియర్గా చెప్పారు. 58 మీది, 42 తెలంగాణది అని యాక్ట్లో చెప్పారు. దాని గురించి మాట్లాడడానికే తెలంగాణ కేసీఆర్ గారు ఒప్పుకోవట్లేదు. ఇది ఎవరు నేను ఆరోపణ చేయట్లా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైకోర్టులో చెప్పింది, హైకోర్టు కాదు సుప్రీంకోర్టులో అసలు 89-142 విభజన జరగలేదు. తెలంగాణ రిఫ్యూజెస్ టు డిస్కస్ అబౌట్ దట్. 2-3 రోజుల్లో జరిగింది, ఇది పేపర్లో చదివిందే. అంటే కోర్టు జడ్జి గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగిందిట, ఆ ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఏ రకంగా అయితే 2 జడ్జీలు వేసి ఆ జడ్జీలు అన్ని లెక్కలు చూసి ఎలా విడగొట్టారో అలాగే 2 జడ్జీలు కనీసం రిటైర్డ్ జడ్జీల్ని నియమించవలసిందిగా సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. ఇంతకన్నా యాక్ట్లో ఉన్నది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే, పోనీ బలహీనమైన సీఎం అండి ఈయన ఏం చేయగలడు, 151 స్థానాలు 51% ఆఫ్ ఓటింగ్ ఇండియాలో ఏ స్టేట్లో ఏ సీఎంకైనా వచ్చాయా? ఇంతకన్నా పవర్ఫుల్ సీఎం ఉంటాడా? ఎక్కడ వస్తున్న తేడా? మొన్న వెళ్ళి కేసీఆర్ని కావలించుకున్నారు, అందరూ అయిపోయింది అనుకున్నాం, అన్ని మాట్లాడతాడు జగన్, అన్ని కేసీఆర్ కూడా కరెక్ట్గా చేసేస్తాడు యాక్ట్ కదా అని. ఈవేళ కేసీఆర్ అంటాడు కృష్ణాలో 50-50 ట. ఎక్కడ అడగాలి? అది అసలు పోనీ అడగటానికి ఏం తప్పులేదు, అడగచ్చు. ఎక్కడ అడగాలి? సెంట్రల్ గవర్నమెంట్ వారు డిసైడ్ చేయాలి, సిడబ్ల్యూసీ వాళ్ళు డిసైడ్ చేయాలి. ఈయన ప్రజల్లో అడుగుతున్నాడు 50-50, ఏ రకంగా కూడా వెనక్కి వెళ్లే సమస్య లేదు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5-6 గంటల సేపు కూర్చున్నారని పేపర్లో చూసాం. ఏం మాట్లాడుకున్నారు? కృష్ణా గోదావరి ఈ షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఇష్యూలు తప్పించి ఏమున్నాయి? అంత ఇష్యూలు ఎందుకు సెటిల్ చేయలేకపోతున్నారు? సెటిల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు వితండవాదం చేస్తున్నారంటే అది పబ్లిక్ తెలియాలి కదా. కృష్ణానదిలో 50-50 అన్నది వితండవాదమే కదా. గోదావరిలో క్లియర్ గా తప్పు లెక్కిచ్చారని చెప్పి హరనాథ్ గారు పట్టుకుని లెటర్ రాశాడు కదా ఆన్ రికార్డు. పోలవరంలో వెళ్ళి కోర్టులోనే డైరెక్ట్ గా వేశారు కదా, ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో మేము చేయలేదు ఈ సర్వే అని కోర్టు వారే చెప్పారు కదా 6 నెలల్లోగా మాకు ఇవ్వండి అని. మరి ఇప్పుడు పడగొట్టేస్తున్నారు. ఎలా ఎవరు వదిలిపెడతారు? వేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈవేళ గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టు నడుస్తుంది కేసు. ఈవేళే గ్రీన్ ట్రిబ్యునల్లో ఈవేళ నడుస్తుంది. మనం మాట్లాడుకునే టైంకి అక్కడ నడుస్తుంది. ఎందుకు కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసుకోవటం? మనకేం ఎక్స్పర్ట్ లేరా? మనకెళ్లి ప్రజలు కన్విన్స్ చేయగలిగిన వాళ్ళు లేరా? ఇన్ని వేల కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్, ఏది ల్యాండ్ ఇచ్చింది, పేదలకు భూములు ఇచ్చింది, పేదలకు ఇల్లు కట్టింది కాదు, అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనే స్వయంగా ప్రకటించాడు. సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1,00,000 కోట్ల రూపాయలు పంపించగలిగినటువంటిది ఇక్కడ ఎంత అవుతుందండి? ఆ గిరిజనులకి మీరు ఇచ్చేది 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తానన్నారు, ఎంత అవుతుంది?